फ्रेंड्स पिरमिड मास्टर राघवेंद्र राव यूट्यूब चैनल की स्वागत सुस्वागत परिप्रश्न अन्ना शीर्षिक भागंगा ध्यान योक्का चिवरी फलितं एमिटी अन्नदि प्रश्न। फ्रेंड्स ध्यान मनं मोदलुपेट्टिन कोंतकालानिकि शरीरं आरोग्यंगा तयारवडं आ तर्वात मानसिक उद्रेकालन्नी अदुपुलोकि रावडं अंटे मनशांतिनि पोंदडं आ तर्वात చక్కగా మన యొక్క సంకల్ప శక్తి పెరిగి మనం అనుకున్న పనులన్నీ అద్భుతంగా నెరవేరడం ఆ తర్వాత అందరి పట్ల సమభావన కలిగి ఉండడం మరి రోజువారీ జీవితంలో చేసే పనుల్లో చక్కని నైపుణ్యం పెరగడం ఆ తర్వాత మరి సూక్ష్మ శరీర యానాలు దివ్య చక్షు అనుభవాలు గత జన్మల తాలూకా జ్ఞాపకాలు ఇవన్నీ అందుకోవడం ఇలా చక్కగా మన యొక్క జ్ఞాన ప్రయాణం సాగి ఇక చివరి ఫలితం అని అడిగారు। చివరి ఫలితం అని అంటే ఎక్కడైతే సమాధానాలు పొందుతుంటామో ఆ స్థితిని సమాధి స్థితి అంటారు। మన యొక్క ప్రతి ప్రశ్నకు సమాధానం పొందేటువంటి ఆ స్థితిని సమాధి స్థితి అంటారు। మరి ఆ సమాధానాలు పొందేటువంటి సమాధి స్థితిని కూడా దాటి ప్రశ్నలు కూడా ఆగిపోయేటువంటి ఆ యొక్క మహాశూన్య స్థితిని అందుకోవడమే ధ్యానం యొక్క చివరి ఫలితం। ఇక అక్కడ ప్రశ్నలు లేవు సమాధానాలు లేవు లోపల శూన్యము బయట చైతన్యము అదే ఆ శివుని యొక్క చైతన్యం అలా ఉంటుంది। లోపల శూన్యంలో ఉంటాడు బయట ఆయన ఎప్పుడు చైతన్యంలో ఉంటాడు। కాబట్టి ఎప్పుడైతే ఆ మహాశూన్య స్థితిని ఆ మహామూల చైతన్యం యొక్క మహాశూన్య స్థితిని మనం అందుకుంటాము అదే ధ్యానం ద్వారా మనం పొందేటువంటి ఆ చివరి స్థితి। ఇంకా అక్కడ మానము అవమానము సుఖము దుఃఖము లాభము నష్టము అంతా గొప్పవే అన్ని సమస్థితిలోనే మనం స్వీకరిస్తాం ప్రతి ఒక్క దాన్ని। కాబట్టి అన్ని మధురంగానే ఉంటాయి జీవితంలో అప్పుడు ఆ వెలుగు చీకటి మధురంగానే ఉంటుంది ఎండా వాన రెండు మధురంగానే ఉంటాయి అంతా అద్భుతంగానే ఉంటుంది జీవితంలో ప్రతి దశ ప్రతి దిశ మనకి మరి మనోహరంగా ఉండేటువంటి ఆ దివ్యత్వ స్థితికి చేరడమే ధ్యానము మనకి అందించేటువంటి చివరి ఫలితం। మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి। మీ రాఘవేంద్రరావు నాయుడుపేట థ్యాంక్ యూ। పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్। ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పర్చబోతున్న అద్భుత సౌకర్యాలు। ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం శాకాహార నిత్యాన్న దానశాల ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక యూట్యూబ్ ఛానల్ ఆడియో వీడియో వెబ్సైట్స్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును। ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళలలో శిక్షణ ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్ డార్మెట్రీస్ లాకర్ సౌకర్యం పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు। ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము। మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు। పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి